అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందనంగా తయారైంది గుంటూరు జిల్లా రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉండి ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఆసుపత్రికే పెద్ద దిగ్గుగా చెప్పుకునే ఎక్స్రే మిషన్ పనిచేయకపోయి నెలలు గడుస్తున్నా దాన్ని పట్టించుకునే నాథుడు కరువయ్యారు. నిరుపయోగంగా ఉన్న ఎక్స్రే మిషన్ ను ఉపయోగంలోకి తెచ్చేందుకు స్థానిక అధికారులు విఫలమవుతున్నారు. దానికి తోడు డెంటల్ చికిత్సకు సంబంధించిన వైద్య పరికరం కూడా అదే పరిస్థితిలో ఉండిపోయింది. నిరుపయోగంగా ఉన్న పరికరాలను పట్టిన బూజును దుడిచి అన్నంగా ఉంచుతున్న అధికారులు వాటిని ఉపయోగంలో తెచ్చే విషయంలో శ్రద్ద చూపించలేకపోతున్నారు. చెప్పుకోవడానికి 30 పడకల ఆసుపత్రి అయితే అందులో దాదాపు 30% పడకలు నిరుపయోగంలో ఉన్నాయి. చాలీ చాలని సిబ్బందితో అవసరాలకు తగ్గట్టుగా చికిత్సలు అందిస్తున్నామంటున్నారు అక్కడి వైద్యులు. పర్మనెంట్ డాక్టర్స్ అందరూ అన్ఆథరైజ్డ్ అబ్సెంట్ లీవ్ లో ఉండటం వల్ల కొత్త డాక్టర్స్ నేలేకపోతున్నారంటే పోస్ట్ వేకెన్సీ ఉండలేదు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. గవర్నమెంట్ తీసుకోగానే కొత్త డాక్టర్స్ ఆల్రెడీ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, డిప్యూటేషన్ మీద ఉన్నారు. బట్ ఎంత వైద్యులు తక్కువ ఉన్నా మ్యాక్సిమం ఎఫర్ట్ చేసి పేషెంట్స్ ఇబ్బంది పెట్టకుండా చూస్తున్నాం. బట్ ఇంకా డాక్టర్స్ ఉంటే ఖచ్చితంగా ఇంకా మేలు, ఇంకా బెటర్గా ఇస్తాం ట్రీట్మెంట్. ఓ రోజులో నయం అవ్వాల్సిన రోగం 2-3 రోజుల్లో సమయం పడుతుందని అంటున్నారు రోగులు. ఇక్కడ చిన్న పక్క వచ్చింది, ఈ పక్కకి వెళ్తే కాలంతా పైకి నీరు వచ్చేసి బాగా వాస్తుంది, వాస్తే ఇన్ఫెక్షన్ వచ్చిందండి అని చెప్పారు. ఆ ఇన్ఫెక్షన్ కి ఇంజెక్షన్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారమ్మా, అంత బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉంది, చాలా వరకు తగ్గిపోయిందండి. సాయంత్రం వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? నేను వచ్చి 3 రోజులు అవుతుందండి. ఇట్లా చూసుకుంటే రక్త పరీక్షలు ఎక్కువ వస్తూ ఉంటాయండి. దీనికి ఆర్ఎన్టీసీ పైన టీబీ డిపార్ట్మెంట్ జనరల్ ల్యాబ్ ఇక్కడ ఉంటుంది. జనరల్ ల్యాబ్లో అన్ని రకాల టెస్టులు చేస్తున్నాము. తర్వాత టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, స్పోటమ్ కానీ, తర్వాత టీసీడీసీఎస్ఆర్హెచ్బిఐ మీకు సంబంధించిన టెస్టులు, షుగరు, ప్రెగ్నెన్సీ టెస్టులు, తర్వాత గర్భిణీ స్త్రీలకు సంబంధించిన టెస్టులు అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ చేస్తున్నాము. దాదాపు రోజుకి ఎన్ని టెస్టులు చేస్తారండి? 50 మంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి. 100 నుంచి 120 టెస్టుల దాకా చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఇద్దరు టెక్నీషియన్ ఉన్నామండి. ఒక అతనే టీవీ డిపార్ట్మెంట్ సంబంధించిన, ఒక జనరల్ నేను ఉన్నాను. ఇంకా ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉంటే కొంచెం వర్క్ లోడ్ తక్కువ ఉంటుందండి. ఆసుపత్రిలో ఉన్న పరికరాలు నిరుపయోగంలో ఉన్న విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రశ్నిస్తే హుందాతనంతో సమాధానం ఇస్తున్నారు. ఈ చిన్న బడ్జెట్ అవుతే మా హెచ్డిఎస్ ఫండ్స్ లో మేము చేయించగలుగుతామండి. ఒక 20,000, 25,000, 30,000 అవుతాయి. ఎక్స్రే మిషన్ అనేది లక్షల్లో వ్యవహారం. సో లక్షల వ్యవహారం మాకు అంత ఫ్రీనెస్ లేదు, ఫైనాన్షియల్ గా మా దగ్గర అంత డబ్బు కూడా లేదు. సో గవర్నమెంట్కి మేము లెటర్ పెట్టాము, మా హైయర్ అథారిటీస్ లెటర్ పెట్టాము. ఏమన్నా 10-20 వేల లోపడైతే మేము చైర్మన్ గారితో మాట్లాడి మేము చేయించుకోవచ్చు, కానీ అంత బడ్జెట్ అమౌంట్ మనకు లేదు. సో అందుకనే దాన్ని చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అయితే మేము చేయించగలుగుతాం. బట్ హైయర్ ఎక్విప్మెంట్స్ వీ షుడ్ టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద హైయర్ అథారిటీస్. డెంటల్ చైర్ కూడా ఇది అరౌండ్ 25 ఇయర్స్ ఇచ్చిన చైర్. దానికి కూడా మొన్న మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి ఇంటిమేషన్ ఇచ్చా, కమిషనర్ గారికి లెటర్ చెప్పాం, అది కూడా కొత్త యూనిట్ ప్రొవైడ్ చేస్తా అన్నారు. చాలీ చాలని నిధులతో అభివృద్ధి చేయలేక సొంత నిధులు కూడా ఖర్చు పెడుతున్నారంటున్నారు ఆసుపత్రి చైర్మన్. ఆసుపత్రిలో నిరుపయోగంలో ఉన్న పరికరాలు బాగు చేయాలంటూ ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధికి విన్నవించామని చెప్పారు. ప్రభుత్వ నిధులు వచ్చిన వెంటనే వాటిని పునరుద్ధరిస్తామని అంటున్నారు ఆసుపత్రి చైర్మన్. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎక్విప్మెంట్ అనేది మనకి ఎక్స్రే మెయిన్. మా ఏరియాలో రేపల్లె సరౌండింగ్ ఏరియాలో ఎక్స్రే మిషన్ ఒకటి, డెంటల్ చైర్ ఒకటి, ఎక్విప్మెంట్స్ కొన్ని వాంటింగ్ ఉన్నాయి. సరే మా సుపీరియర్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. ప్లస్ మా ఎమ్మెల్యే గారు అనగానే సత్యప్రసాద్ గారికి తెలియజేయడం జరిగింది. వారు హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడారు. ఫండ్స్ రాగానే మొత్తం ఎక్విప్మెంట్స్ అన్నీ చూసుకుని చేస్తాం, వితిన్ మంత్స్లోనే చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని చెప్పారు. సో అతి త్వరలోనే మేము ఎక్విప్మెంట్ అంతా వచ్చి మాకు హాస్పిటల్ ఇంకా డెవలప్మెంట్కి అవకాశం ఉంది. మరి ఇప్పుడున్న హెల్త్ మినిస్టర్ గారు ఈ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ హాస్పిటల్స్ పరంగా ఓవరాల్గా చూసుకుంటే స్టేట్ వైడ్గా పూర్వం మీద ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంది. మన ఎగ్జాంపుల్ మన డిస్టిక్ గుంటూరు డిస్టిక్ హాస్పిటల్ చూసుకున్నా సరే, అలాగే మా ఏరియా హాస్పిటల్ చూసుకున్నా బాగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సో ఇప్పుడు మా కమిటీకి చైర్మన్స్గా నియమించడం వల్ల కొద్దిగా మా సాయశక్తిలో మేము కూడా మా ఓన్ మనీ అని కూడా కాకుండా హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో మేము చాలా కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ఇంకోటి మరి ముఖ్యంగా రేపల్లో ఏంటంటే పర్మనెంట్ డాక్టర్స్ ఒకళ్ళు మాకు వాంటింగ్ ఉంది. ఇదివరకు ఉన్న ఇప్పుడు చాలామంది పర్మనెంట్ టెంపరీ అంటున్నా, ఎవరైనా కానీ హృదయపూర్వకంగా స్వచ్ఛందంగా సేవ చేస్తే అది పర్మనెంట్, టెంపరీ అనేది సెకండరీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు పర్మనెంట్ డాక్టర్స్ లేకపోవడం వల్ల మా డీసీ గారు కానివ్వండి, హెల్త్ కమిషనర్ కానివ్వండి,
కొంతమంది డాక్టర్స్ని మాకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా ఇదివరకు పర్మనెంట్ అనుకుంటున్నాం కానీ ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్స్, డెలివరీల విషయం, ఓపీ విషయం అన్ని విధాల చాలా బాగా డెవలప్ అయింది. సో ఇంకొక ఇద్దరు డాక్టర్స్ వస్తే మాకు ఇంకా హాస్పిటల్ డెవలప్ అవుద్ది. మాది ఇంక రిమోట్, మాకు సముద్రం దగ్గరగా ఉండటం బాగా మాకు ఈ ఏరియా కాబట్టి ఎమర్జెన్సీ కేసులు ఎక్కువ రావటం ప్లస్ ఈ స్నే